Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు రాష్ట్రగారి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మీద ప్రత్యేకమైన మమకారంతో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలిగిన వర్గ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని చెబుతూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పుట్టపర్తి వర్గానికి సంబంధించి 17 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని ఒక జియో వెలిగించిన తర్వాత కొంతమంది దౌర్భాగ్యకరమైన వ్యక్తులు సీఎం గారిని కామెంట్ చేస్తా ఉన్నారు. బెంగళూరు హాస్పిటల్ ఇచ్చారు, చెన్నై హాస్పిటల్ ఇచ్చారని. అంటే పేద ప్రజలు చెన్నైకి వెళ్ళబడు, పేద ప్రజలు బెంగళూరుకి వెళ్ళబడు, ఈయన చంద్రబాబు గారు సింగపూర్కి వెళ్ళి ఆరోగించుకోవచ్చు, అమెరికాకి ఆరోగించుకోవచ్చు, కానీ పేద ప్రజలు మనం బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు డబ్బులు ఇస్తే ఈయన ఎక్కడ లేని బాధస్వభావం ఉంది. కాబట్టి ఇలాంటి మనకి మారిన మాట మాట్లాడే చంద్రబాబు గారు దయచేసి ఇలాంటి మానేయండి. అదేవిధంగా నిన్న గురించి చేసుకుంటున్నది ఎంతమంది జనసేన నాయకులకు డబ్బులు రాలేదో, ఎంతమంది టీడీపీ రైతులకు డబ్బులు రాలేదో మేము ఆడాలని ఎక్కడలేదు. ఒక కుటుంబం నిలబడుతున్నది దాదాపు 40 కోట్ల రూపాయల పంచడం ఎక్కడైనా ఎక్కడైనా అవినీతి కావాలనుకోకుండా చిత్తశుద్ధితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి లీడర్ పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు గట్టిగా అయిపోతుందనే బాధతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము యాసమాజం ఉండవు, ఈ రాయలసీమలో ఉన్న ఒక ప్రకాశ రెడ్డి వేరే తల రమానండి, ఏ చూద్దాం ఏ తల ఏ సమాజం ఉండదు మనం. ఇది మంచి పది కాదు, పూర్తిగా మేము కనిపిస్తున్నాం. ఇలాంటి వారిపైన మాట్లాడిన వ్యక్తి మీదనే కాదు,